హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం రేపటికి సంబంధించి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మన టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని ఎన్ని వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీరు కొత్తగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ప్రస్తుతానికి మనకి ఎంజిల్ బ్రోకింగ్ అండ్ అప్స్టాక్స్ రెండు కూడా మనకి ఫ్రీగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. వాటి లింక్స్ అయితే నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకున్నట్టయితే ఆ లింక్స్ని కొంచెం కన్సిడర్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే బేసిక్గా మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది మనం ఎందుకు చేస్తాము, నేను ఎవ్రీ వీడియోలో అయితే నేను మీకు చెప్తూనే ఉన్నాను. సో మనకి ఈ మధ్యలో మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి చాలా వోలటైల్గా అయితే ఉంటుంది. అయితే లైక్ మనకి ఒకటేసారి పైకైనా వెళ్ళడం లేదంటే మనకి అసలు ఒకటేసారి పై డౌన్ సైడ్ వెళ్ళిపోవడం అయితే మనకి జరుగుతుంది అన్నట్టు. సో కానీ మనకి లాస్ట్ 2 డేస్ అంటే మనకి నిన్న ఇవాళ చూసుకున్నట్టయితే కొంచెం రేంజ్ బౌండ్ మార్కెట్ అన్నది జరిగింది. కానీ ఇవాళ మనకి కొంచెం రేంజ్ బౌండ్ మార్కెట్ అన్నది జరిగినా కూడా మనకి లైక్ ఒక 10-15 ఆ టైంలో మనకి బ్రేక్అవుట్ అనేది జరిగి మనకి డౌన్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అంటే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కానీ పోస్ట్ లైక్ 12 తర్వాత అంటే మన ఏషియన్ మార్కెట్స్ 12-12:30 అట్లా మెల్లిమెల్లి క్లోజ్ అవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఆ ఏషియన్ మార్కెట్స్ ఎప్పుడైతే క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయిందో దాని తర్వాత మనకి ఈ మన మార్కెట్ అనేది మనకి ఫాలో అవడం అయితే మనకి జరిగింది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఇవాళకి సంబంధించిన లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మనకి లైక్ చార్ట్లో మనకి ఇవాళ ఏ విధంగా ఈ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ జరిగింది అనేది మనం ఫస్ట్ చూసుకుందాము అండ్ దాని తర్వాత మనం రేపటికి లెవెల్స్ ఏందన్నది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి ఇవాళకి సంబంధించిన చార్ట్. కానీ ఈ లెవెల్స్ వచ్చేసరికి మనకి రేపటికి సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్, ఇది ఈ లెవెల్స్ రెండు మర్చిపోండి. సో ఇది చూసుకున్నట్టయితే మనకి బేసిక్గా మనకి ఇవాళ లైక్ నిన్న చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి ఒక సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేసింది. సో మళ్ళీ మనకి ఇవాళ కూడా మనకి లైక్ ఇదే లెవెల్లో ఓపెన్ అన్నది జరిగింది, అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అన్నది జరిగింది. దాని తర్వాత మనకి కిందికి అంటే డౌన్ సైడ్ వెళ్తున్నట్టే వెళ్ళి మళ్ళీ వెంటనే మనకి అప్సైడ్ అనేది మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేసు మనకి ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అన్నది అయ్యి మనకి మంచి బేరిష్ మూమెంటంతో మనకి డౌన్ సైడ్ కనుక మనకు వచ్చినట్టయితే మనకి ఎప్పుడైతే మనకి ప్యాటర్న్ బ్రేక్అవుట్, ఆల్రెడీ నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను, మనకి ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది మనకి గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ ఓపెనింగ్ కానీ అయ్యి మనకి సేమ్ డైరెక్షన్ అనేది మూవ్మెంట్ ఇచ్చింది అనుకోండి, అది మనకి ఒక మంచి ఇండికేషన్ అంటే మనకి పాజిటివ్ సెంటిమెంట్ అన్నట్టు. అంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది మనకి బేరిష్ సైడ్ అంటే లైక్ డౌన్ సైడ్ మనకి వెళ్ళిపోయి దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనకి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంటే అది కంప్లీట్గా మనకి డౌన్ సైడే వెళ్ళిపోతుందని మనకు ఒక మంచి ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. అది అంటే మనకి అక్కడ బ్రేక్అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది, అంటే అక్యూరేసీ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది. మనకి డౌన్ సైడ్ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ మనకి వెంటనే క్యాండిల్ అనేది మనకి అప్సైడ్ అనేది వచ్చి మళ్ళీ ఈ రేంజ్ బోన్లోనే మనకి క్లోజ్ అనేది అయ్యింది. దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు దాని తర్వాత నెక్స్ట్ 30 మినిట్స్ కూడా మనకి ఇక్కడ ఒక లైక్ కన్సల్టేషన్ అనేది అంటే మనకి ఒక కరెక్షన్ అనేది జరిగింది అన్నట్టు. సో నేను మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే నేను మీకు 38,000 పిఈ బై చేయమని అయితే నేను మీకు చెప్పాను. కానీ అక్కడ మనకి లైక్ మార్కెట్ మనకి డౌన్ సైడ్ వస్తున్నట్టే వచ్చి మళ్ళీ అప్సైడ్ అనేది వెళ్ళి మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం. దాని తర్వాత నేను మీకు పెన్ అండ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందని నేను మీకు చెప్పాను అండ్ పెన్ అండ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వగానే నేను మీకు బై చేయమని చెప్పాను. దాని తర్వాత మీకు 1:5 ప్రాఫిట్స్ అయితే ఇవాళ మీరు బుక్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ మన ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అయింది, దాని తర్వాత మళ్ళీ మనకి సెకండ్ టార్గెట్ అనేది హిట్ అయింది. వితిన్ 30 మినిట్స్లో మనకి 1:5 ప్రాఫిట్స్ అయితే మనం ఇక్కడ ప్రాఫిట్స్ అయితే మనం బుక్ చేసుకున్నాము. దాని తర్వాత మనం చూడొచ్చు ఈ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఆల్మోస్ట్గా 100 పాయింట్స్ అనేది మనకి ర్యాలీ అనేది మనకి జరిగింది ఫ్రెండ్స్. అంటే 100 పాయింట్స్ ఇన్ సెన్స్ ప్రీమియంలో 100 పాయింట్స్, కానీ నార్మల్గా మనం చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ అయితే మనకి ర్యాలీ అయితే జరిగింది డౌన్ సైడ్కి. సో మనకి చూడొచ్చు మన సెకండ్ టార్గెట్ ఏదైతే ఉందో సెకండ్ టార్గెట్ అనేది మనకు మంచి సపోర్ట్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, దాని తర్వాత ఇక్కడ సెకండ్ టైం టెస్ట్ చేసింది, దాని తర్వాత మనకి థర్డ్ టైం టెస్ట్ చేసింది, ఇక్కడ మనకి 4th టైం టెస్ట్ చేసింది, దాని తర్వాత మనకి 5th టైం అంటే మనకి క్లోజింగ్ కూడా మనకి సెకండ్ టార్గెట్ లెవెల్స్ దగ్గరనే మనకి క్లోజ్ అనేది అయ్యింది. కానీ దానికి డౌన్ సైడ్ అయితే మనకి ఎక్కడ కూడా మనకి క్లోజ్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్. సో మనకి 33,663 లెవెల్ అనేది మనకి ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. రేపు మనకి చూసుకున్నట్టయితే ఈ లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ అవ్వాలి. సో నేను మీకు చెప్తాను దాని తర్వాత. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళ మనకి ఈ పెన్ అండ్ ప్యాటర్న్కి ఏదైతే నేను మీకు లైన్స్ డ్రా చేశానో లైక్ అప్పర్ లైన్ అండ్ లోవర్ లైన్, మనకి అప్పర్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ అప్పర్ లైన్ మనకి డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనకి ఈ లెవెల్లే మనకి ఒక మంచి సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా మనకి లెవెల్ని బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్కి అయితే మనకి క్లోజ్ చేయలేదు. అందుకే మనకి ఈ ఏదైతే మనకి ఈ డ్రాయింగ్స్ అంటే చార్ట్ ప్యాటర్న్స్ మనం డ్రా చేసుకుంటామో అవి మనం ఎక్స్టెండ్ చేసుకోవాలన్నట్టు. ఆ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి అవే లైన్స్ అనేది మనకి ఫ్యూచర్లో అదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ లాగా అనేది మనకి యాక్ట్ అనేది చేస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి ఇవాళ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేసింది అన్నది ఇది అండ్ మనకి ఇవాళ మనం మంచి ప్రాఫిట్స్ అయితే మనం బుక్ చేసుకున్నాము. సో రేపు ఏంది లెవెల్స్ అనేది మనం చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము మనము లైక్ ఈ లెవెల్స్కి అయితే మనకి లైక్ 33,659 లెవెల్స్లో అయితే మనకి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. సో మనకి ఈ లెవెల్ అన్నది ఏదైతే ఉంటుందో అంటే 33,659 అంటే మనకి 663 కానీ 659 కానీ ఏదైతే ఉంటుందో
ఇది మనకు ఒక మంచి సపోర్ట్ లైన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో రేపు మనకి ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ 659 లేదంటే మనకి ఈ లోవర్ లెవెల్ ఏదైతే ఉందో అంటే 640 కానీ 645 కానీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. అండ్ వన్స్ మనకి ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి డౌన్ సైడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందులోనే మనకి ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇది ఇది వచ్చారు మనకి ఫస్ట్ టార్గెట్ 38,459 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అండ్ 397 అనేది మనకి సెకండ్ టార్గెట్ అండ్ 336 అనేది మనకి థర్డ్ టార్గెట్ అండ్ మనకి 33,137 అనేది మనకి ఫైనల్ టార్గెట్ అన్నది ఫ్రెండ్స్. అండ్ మనం ఆర్ఎస్ఐ కూడా చూడవచ్చు, మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి ఇది బిలో 50 అనేది మనకు ఉంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ ఇన్కేస్ మనకి ఈ లెవెల్ని కనుక మనకి బ్రేక్ అయినట్టయితే మనకి ఇది ఆల్మోస్ట్ మనకి 40 లెవెల్స్ అనేది వస్తుంది. అండ్ మనకి వన్స్ మనకి డౌన్ సైడ్ రాగానే మనకి 40 లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం చూడొచ్చు మనకి ప్రైస్ యాక్షన్ అనేది ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనకి ఇది ఆర్ఎస్ఐ అనేది మనకి 40 లెవెల్స్ని సపోర్ట్ లాగా అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో మనకి రేపు ఫర్దర్గా మనకి డౌన్ఫాల్ అనేది మనకి అవ్వాలి అని అంటే మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి 40 లెవెల్స్ని బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్ అనేది రావాలి. అప్పుడే మనము ఈ ఫర్దర్ లెవెల్స్ని అయితే మనము లైక్ ఎక్స్పెక్ట్ అనేది మనం చేయొచ్చు. ఒకవేళ ఇన్కేస్ మనకి అప్పర్ సైడ్ ఒకవేళ ఇన్కేస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది అవ్వాలి. అంటే మనకి అట్లీస్ట్ 33,800 లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది అయితే అప్పుడే మనము ఈ 3 లెవెల్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఫైనల్ టార్గెట్ వచ్చేసరికి మనకి 34,417 ఫ్రెండ్స్. నేను ఇవాళ నేను మీకు లైక్ ప్రాఫిట్ బుక్ చేసుకోమనేటప్పుడు చెప్పడం కూడా నేను మీకు 2 టార్గెట్స్ని రీచ్ అయిన తర్వాత మీకు ప్రాఫిట్ అనేది నేను మీకు బుక్ చేసుకోమని చెప్పాను. థర్డ్ టార్గెట్ కోసం అయితే నేను మీకు వెయిట్ చేయమని నేను చెప్పలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫస్ట్ 2 టార్గెట్స్ అయితే మనకి ఈజీగా అనేది మనకి రీచ్ అనేది అయిపోతుంది. కానీ థర్డ్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనకు కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే మనకి అక్కడికే చాలా మూమెంటంతో వస్తుంది అన్నట్టు, మనకి వన్స్ మూమెంటంతోనే వచ్చిందని అంటే అక్కడ నుంచి మనకి కొంచెం కరెక్షన్ అనేది జరుగుతుంది. సో కరెక్షన్ అనేది జరిగి మళ్ళీ మనకి థర్డ్ టార్గెట్ వైపు అనేది మనకు రావాలన్నట్టు. సో ఈ థర్డ్ టార్గెట్ మనకి రీచ్ అవ్వాలి అని అంటే ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా అనేది అవుతుంది అన్నట్టు, మన మూమెంటంలో అది వచ్చేస్తుంది అన్నట్టు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కరెక్షన్ ఏదైతే అవుతుందో, పుల్ బ్యాక్ కానీ కరెక్షన్ కానీ ఏదైతే అవుతుందో అది మనకి వితిన్ 5 మినిట్స్లో అవ్వచ్చు, లేదంటే 10 మినిట్స్లో అవ్వచ్చు, లేదంటే 15 మినిట్స్లో అవ్వచ్చు, లేదంటే ఒక్కొక్కసారి మనకి 1 అవర్ కూడా మనకి టైం తీసుకుంటుంది. ఈ లోపు మనకి మార్కెట్ అనేది మనకి క్లోజ్ కూడా అయిపోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. అందుకే మనకి ఫస్ట్ 2 టార్గెట్స్లో మీకు 1:2 రేషియోలో కానీ 1:3 రేషియోలో కానీ ఉన్నట్టయితే మీరు ప్రాఫిట్స్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు వన్స్ 1:1 రేషియోలో మీకు ప్రాఫిట్స్ రాగానే మీరు స్టాప్ లాస్ని మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి, మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ రావాలి. అందుకే నేను మీకు వెంటనే స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మీకు టెలిగ్రామ్లో మీకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసరికి మనకి రేపటికి సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ. సో మనకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. సో మీరు దానికి తగ్గట్టుగానే మీరు రేపు ట్రేడింగ్ అయితే మీరు చేయండి. అండ్ మనకి నెక్స్ట్ మనకి నిఫ్టీ. సో ఈ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ కూడా మనకి రేపటికి సంబంధించిన లెవెల్స్ నేను లైక్ చార్ట్లో నేను ముందే చేంజెస్ చేసేసుకుని దాని తర్వాత నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఇవి చూసుకున్నట్టయితే ఈ లెవెల్స్ మాత్రం మనకి ఇవాళకి సంబంధించిన లెవెల్స్ ఏవి. సో మనం చూడొచ్చు ఇది వచ్చరికి మనకి లైక్ ఇవాళ ఓపెనింగ్ క్యాండిల్ ఇది. సో మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే మనకి ఒక సపోర్ట్ లైన్ దగ్గరనే మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయింది. సో మనకి ఆబ్వియస్లీ తెలుసు మనకి సపోర్ట్ లైన్ దగ్గర ఓపెన్ అనేది అయితే మనకి అక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఈవెంతో మనకి ఇనిషియల్గా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది పెరిగి డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ మనకి బయర్స్ అనేది వచ్చి సపోర్ట్, అంటే లైక్ వీళ్ళు ఏంటంటే రెస్పాన్సివ్ బయర్స్ కానీ రెస్పాన్సివ్ సెల్లర్స్ కానీ ఉంటారన్నట్టు ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే ఒక సపోర్ట్ లైన్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఎవరైతే బై చేయడం కానీ లేదంటే సెల్ చేయడం కానీ చేస్తూ ఉంటారో వాళ్ళని మనం రెస్పాన్సివ్ బయర్స్ కానీ రెస్పాన్సివ్ సెల్లర్స్ కానీ అంటాము. సో మనకి సపోర్ట్ లైన్ దగ్గర మనకి బయింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి వెంటనే రెస్పాన్సివ్ బయర్స్ అనేది వస్తారన్నట్టు. సో రెస్పాన్సివ్ బయర్స్ రాగానే మనకి ఏంటంటే ప్రైస్ డౌన్ సైడ్కి రాకుండా మనకి ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మనం చూడొచ్చు మళ్ళీ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గరకు అనేది వచ్చేసింది ఇక్కడ. సో రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి రాగానే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. దాంతో మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి రెస్పాన్సివ్ సెల్లర్స్ అన్నారు, ఇక్కడ మనకి రెస్పాన్సివ్ బయర్స్ అని ఉన్నారు. దాంతో మళ్ళీ మనకి రెసిస్టెన్స్ లైన్ దగ్గరకు అనేది వెళ్ళింది. అండ్ మనకి థర్డ్ టైం మనకి ఇది ఫస్ట్ టైం, దాని తర్వాత సెకండ్ టైం వచ్చింది. మనకి సెకండ్ టైం నుంచి డౌన్ సైడ్ వచ్చినప్పుడు మనకి బ్రేక్అవుట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ లోవర్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసుకొని మన ఫస్ట్ టార్గెట్ని హిట్ అయిపోయింది. దాని తర్వాత మనకి సెకండ్ టార్గెట్ని కూడా హిట్ అయిపోయింది. అండ్ సెకండ్ టార్గెట్ని హిట్ అయిన తర్వాత మనకి వెంటనే ఇది నేను మీకు చెప్పాను కదా ఇక్కడ మనకి థర్డ్ టార్గెట్ని కూడా ఇక్కడ వెంటనే హిట్ అయిపోయింది. అంటే ఆ మూమెంటంలో హిట్ అనేది అయిపోయింది. కానీ చూడొచ్చు మనకి ఇక్కడ క్లోజింగ్ అనేది ఈ టార్గెట్ దగ్గర క్లోజ్ అవ్వలేదు. మనకి ఇండక్షన్ క్యాండిల్ అనేది అంటే ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఫ్రెండ్స్. అందుకే మనకి ఎప్పుడైతే మనకి ఫస్ట్ 2 టార్గెట్స్ అనేది మనకి రీచ్ అనేది అవుతుందో అక్కడ మనం మాక్సిమం మన ప్రాఫిట్స్ మనం బుక్ చేసుకోవాలి. థర్డ్ టార్గెట్ కోసం అనేది మనము ఎదురు చూడొద్దు, ఎందుకంటే అది మనకి గ్రీడీనెస్ అనేది అవుతుంది. ఒకవేళ ఇన్కేస్ మీరు థర్డ్ టార్గెట్ కోసం కూడా మీరు ఎదురు చూడాలనుకున్నట్టయితే అట్లీస్ట్ మీరు స్టాప్ లాస్ని మీరు ఫస్ట్ టార్గెట్ వరకు అనేది మీరు ట్రైల్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాతనే మీరు లైక్ ఈ థర్డ్ టార్గెట్ కోసం ఎదురు చూడండి. కానీ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది ఏదైతే మనకి ఈ ఇండక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందో మనకి ఇక్కడ థర్డ్ టార్గెట్ని హిట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ
ఫస్ట్ టార్గెట్ ని కూడా హిట్ చేసింది. అంటే ఒకవేళ ఇన్ కేస్ మనం ఈ ఫస్ట్ టార్గెట్ ని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకున్నట్టయితే మనది ఇక్కడ మన ప్రీమియం దగ్గర మనది స్టాప్ లాస్ అనేది హిట్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను సెకండ్ టార్గెట్ అనేది దాటగానే అందులో మనం ప్రాఫిట్ అనేది మనం బుక్ చేసుకోవాలి, లేదంటే స్టాప్ లాస్ అన్న అట్లీస్ట్ మనం ట్రైల్ చేసుకోవాలి. సో నేను మీకు చెప్పినట్టుగానే మనకి 15,045 15,025 ఏదైతే మనకి లెవెల్స్ ఉందో, అంటే 15,017 నుంచి 15,045 లెవెల్స్, అది వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో అది మనకి బ్రేక్అవుట్ అవ్వడానికి మనకి చాలా టైం అనేది పట్టింది. ఇక్కడ చూడొచ్చు 15,055 లెవెల్స్, అంటే మనకి 15,075 నుంచి 15,045కి మనకి ఆల్మోస్ట్ హాఫ్ డే అనేది అయిపోయింది. సో అది మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాతనే మన టార్గెట్స్ అనేది మనకి డౌన్ అంటే లైక్ రీచ్ అనేది అయింది ఫ్రెండ్స్. సో మనకి చూసుకున్నట్లయితే రేపు మనకి ఇది కూడా మనకు ఒక మంచి సపోర్ట్ లైన్ లాగా అనేది మనకి రేపటికైతే మనకి అంటే లైక్ యాక్ట్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చారు మనకి ఇవాళకి సంబంధించిన నిఫ్టీ అనాలిసిస్. సో రేపు మనకి నిఫ్టీ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది మనము లైక్ దాని లెవెల్స్ ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం చూసుకున్నట్టయితే బేసిక్గా మనకి ఇది ఒక ఇప్పుడు వచ్చి మనకు ఒక లైక్ ఒక బ్రాడ్నింగ్ వెజ్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ ఈ విధంగా వెళ్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఈ విధంగా కూడా వెళ్తుంది. ఇది మనకి బ్రాడ్నింగ్ వెజ్ ప్యాటర్న్ అని అంటారు. సో మనకి బ్రాడ్నింగ్ వెజ్ ప్యాటర్న్లో ఏందని అంటే లైక్ మనకి లైక్ ఇనిషియల్గా అనేది మనకి చిన్నగా అనేది ఉంటుంది. మనకి పోను పోను మనకి లైక్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మనకి లైక్ ఈ వెజ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మనకి బ్రాడ్గా అవుతూ వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఈ వెజ్ ప్యాటర్న్ పైన నేను చాలా అంటే వీడియో అయితే నేను చేశాను లైక్ బ్రాడ్నింగ్ వెజ్ చేసి మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి, దాని టార్గెట్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి. సో దానికి తగ్గట్టుగానే మనకి చూడొచ్చు మనకి ఇక్కడ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, సెకండ్ టైం టెస్ట్ చేసింది, మనకి థర్డ్ టైం టెస్ట్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ టైం టెస్ట్ చేసింది, దాని తర్వాత సెకండ్ టైం టెస్ట్ చేసింది, దాని తర్వాత మనకి థర్డ్ టైం కూడా టెస్ట్ చేసింది. సో మోస్ట్లీ మనకి థర్డ్ టైం టెస్ట్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే మనకి డౌన్ సైడ్ మనకి చాలా ఎక్కువగా అనేది ఉంది. సో మనకి ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనకి వెంటనే అయినా బ్రేక్అవుట్ అనేది అవ్వచ్చు, లేదంటే మనకి కొంచెం ఇక్కడ పుల్ బ్యాక్ అనేది జరిగి దాని తర్వాత మనకి బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. సో మనకి బ్రాడ్నింగ్ వేస్లో ఏంటంటే మనకి డౌన్ సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఇందులో 30-40% అనేది మనకి డౌన్ సైడ్ మూమెంట్ అనేది ఉంటుంది. అంటే కంప్లీట్గా 30-40% కాదు ఫ్రెండ్స్, ఈ ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే సపోజ్ 100 పాయింట్స్ ఉందనుకోండి, ఈ 100 పాయింట్స్లో మనకి 30-40% అనేది మనకి 30-40 పాయింట్స్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి డౌన్ సైడ్ అనేది మనకి వస్తుంది అన్నట్టు. సో మనకి లోవర్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 15,019 లెవెల్స్ అయితే మనకి ఇక్కడ ఉంది క్లోజింగ్ ప్రైస్. సో మనకి అప్రాక్సిమేట్లీ మనకి 15,010 అనేది ఉంటుంది. సో 15,010 దగ్గర మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఇది అప్రాక్సిమేట్లీ అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 14,970 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ లాగా ఫస్ట్ టార్గెట్ అనేది రావచ్చు, లేదంటే మనకి ఇక్కడనే 14,998 అనేది మనకి మనకి 30 పాయింట్స్ మూమెంట్ అనేది వస్తుంది. సో మనకి లాంగ్ టర్మ్ సెక్యులర్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఇదే మళ్ళీ మనకు ఒక సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి వన్స్ ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ సెక్యులర్ ట్రెండ్ లైన్ దీన్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనకి ఈ 3 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 టార్గెట్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేయకపోతే మనకి 3 టార్గెట్స్ అనేది మనకి ఓపెన్ అవ్వదు. అయినా ఈ ఈ లెవెల్స్ని మనకి 14,980 లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మీరు ఇందులో పీ ఆప్షన్ బై చేయడానికి అయితే లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేసు మీరు బై చేసినా కూడా రేపు మనకి ఎక్స్పైరీ డే ఉంది కాబట్టి మనకి అక్కడ ప్రీమియం డికే అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. మనం అక్కడ మన మనీ అయితే మనము పోగొట్టుకునే ఛాన్స్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. సో మీరు బై చేయాలి అంటే మీరు పీని బై చేయాలనుకున్నట్టయితే ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి 14,980 లెవెల్స్ని. అండ్ 14,980 లెవెల్స్ బ్రేక్ చేసిన తర్వాతనే మీరు అక్కడ షార్ట్ పొజిషన్ అయితే తీసుకోండి. అక్కడ నుంచి మనకి ఫ్రీ ఫాల్ అయితే మనకి ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే మనకు చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఈ లెవెల్స్ కింద మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే నెక్స్ట్ మనకి ఈ లెవెల్ ఈ విధంగా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో మనకి అక్కడ నుంచి మనకి ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అందులో మనకి త్రీ టార్గెట్స్ అయితే మనకి ఈజీగా అనేది హిట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఈ లెవెల్లో మనకు ఒక సపోర్ట్ లైన్ లాగా అనేది ర్యాంక్ చేస్తుంది. అండ్ మనకి ఫైనల్ టార్గెట్ వచ్చేసరికి మనకి 14,891. సో మోస్ట్లీ రేపు నేను 14,891 రీచ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ ఆర్ఎస్ఐ కూడా మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా మనకి డౌన్ ఫాల్ అనేది ఉంది. అండ్ మనకి ఇది బిలో 40 లెవెల్స్కి అయితే మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 40 లెవెల్స్కి అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి 40 లెవెల్స్ అనేది మనకి బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్ అనేది వచ్చింది. సో ఇది మనకు ఒక మంచి ఇండికేషన్ అయితే ఇస్తుంది లైక్ మనకు లైక్ షార్ట్ టర్మ్లో అంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఒక బేరి సెంటిమెంట్ని ఇండికేట్ అయితే మనకి చేస్తుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ మనకి 40 లెవెల్స్ కంటే కింద ఉన్నంత వరకు మనం ఇందులో బేరి సెంటిమెంట్ అయితే మనం లైక్ అనుకోవచ్చు. అండ్ దాని ప్రకారం కానీ మనము ఈ పుట్ ఆప్షన్ని బై చేసుకొని మన ప్రాఫిట్స్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కానీ లేదంటే లైక్ వాల్యూమ్ పడిపోతూ ప్రైస్ లేవడము లేదంటే వాల్యూమ్ పడిపోతూ ప్రైస్ పడిపోవడం జరిగింది అనుకోండి, మీరు అక్కడ కాషియస్గా అయితే ఉండండి. దాని ప్రకారం కానీ మీరు అందులో పుట్ ఆప్షన్ కాకుండా కాల్ ఆప్షన్ తీసుకొని మీరు వెంటనే కౌంటర్ ట్రెండ్కి అయితే మీరు వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇది మనకి డౌన్ సైడ్. ఒకవేళ ఇన్ కేస్ మనకి అప్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఈ లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అవ్వాలి. అంటే మనకి ఆల్మోస్ట్ 15,070-15,080 లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ మనకి వన్స్ 15,080 లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితేనే మనకి ఈ ఫ్రెష్ లెవెల్స్ అనేది 15,100, 125 and 150 లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది. మనకి ఫైనల్ టార్గెట్ అనేది మనకి 15,232. నేనైతే రేపు ఈ లెవెల్స్ని ఎక్స్పెక్ లైక్ టెస్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
సో మోస్ట్లీ మనకి లైక్ మనకి మార్కెట్ అనేది మోస్ట్లీ మనకి రేపు 15,100 నుంచి మనకి 14,940 లేదంటే 930 లెవెల్స్లోనే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 15,100 అనేది రాదు అనే 15,100 కూడా క్రాస్ చేయదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్కేస్ 15,100 ఎబో క్రాస్ అయ్యిందని అంటే మనకు అక్కడ రేపు ఏదైనా పాజిటివ్ న్యూస్ కానీ లేదంటే ఈ కేసెస్ తగ్గడం కానీ లేదంటే లైక్ మనకి వ్యాక్సిన్ ఏదైనా కొత్త అప్డేట్ కానీ అట్లా ఏదైనా వస్తే తప్ప మనకి పాజిటివ్ న్యూస్ వచ్చి మనకి అప్సైడ్ అనేది మనకి వెళ్ళదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఓ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మీరు నాలెడ్జ్ని కూడా గెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.